కొండ్రపేట మండలం బావుసాయిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రమేష్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ పునఃప్రతిష్ఠలో సహకరించిన గ్రామ పెద్దలకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, గ్రామ సర్పంచ్ అందే గంగాధర్, ఎంపీటీసీ ఫిరోజు, యాసిన్ పాషా గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరాయ సర్వస్తోమో విరాట్ గంగాధర్ గారు మీరు ముందర వెంకటేశ్వర స్వామి వారి కూడా ప్రతిష్టాపన చాలా గొప్పగా ఇక్కడందరూ కలిసి దాతలందరూ గ్రామంలో ఉన్నవారు నిజంగా ఒక పండుగలాగా ఆ రోజుతో పాటు ఈ కార్యక్రమం చేసి ఇవాళ చివరి రోజు ప్రతిష్టాపన కూడా ఇక్కడ పాల్గొనేటువంటి అదృష్టం నాకు నా సత్యమని కలిగినందుకు నిజంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీసీ గారికి, పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ఒకసారి దర్శించుకుంటేనే ప్రాముఖ్యత తెలుస్తుంది. 2 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది. విశాలమైనటువంటి ప్రదేశంలో దాతల యొక్క గొప్ప మనసు, మరి వారందరూ కూడా ఇక్కడ కృషి చేస్తూ ఈ ఆలయాన్ని వచ్చే కాలంలో మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా మన ప్రభుత్వం ద్వారా దీనికి అవసరం ఉన్నటువంటి మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఖచ్చితంగా మరిన్ని నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు ఉంది. ఎందుకంటే మండలంలోనే ఇంత మంచి ప్రదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇది ఒకటి, మనకు మామిడిగురి తర్వాత ఇక్కడ బావుసాయిపేట నాగారం ఉంది కాబట్టి కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా బావుసాయిపేట వచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీతో పాటు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా కోనరావుపేట మండలంలో చాలా దేవాలయాలు కాబట్టి వీటన్నింటినీ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మనకు ఉన్నది కాబట్టి వచ్చే కాలంలో తప్పకుండా
మనం ఇక్కడ ప్రజలందరి కొరకు ఈ కార్యక్రమంతో భవంతు సంపూర్ణ కృషి ఉంటుందని దానికి మన జిల్లా మంత్రివర్గం జీటి రామారావుతో మాట్లాడి తప్పకుండా వచ్చే కాలంలో ఈ సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరిచే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఆహ్వానించినందుకు అందరి తరఫున ఉదయపూర్వకంగా సీసీ రోడ్డు కొద్దిగా సీసీ రోడ్డు కూడా వేయాలని తెలియజేస్తుంది. ఆ రోడ్ విషయం కానీ ఇంకా సౌకర్యాలు అవసరమైతే ఇంకో మంటపం అవసరం ఉండదు. రకరకాలైన కార్యక్రమాలు వచ్చే కాలం చేసుకున్నాం. గట్టి పునాదులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వేసిండ్రు. వారికి మరోసారి నేను శిరస్సు వంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ